హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి యాట్రింగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇది వచ్చేసి బేగం బజార్లోని ఒక జ్యువెలరీ షాప్ అనమాట వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ ఇంకా పెళ్ళికూతుళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి మీ అడ్రస్ అది అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలి అంటే చెక్ చేసుకోండి ఒకసారి ఇంకా ఇక్కడ వీళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతున్నాయి ఎంత కాస్ట్ ఉంది అనేది ఒకసారి అయితే చూసేద్దాము మనకి బేగం బజార్లో బయట మాల్స్లో కంటే కూడా బేగం బజార్లో మనకి చాలా చాలా చీప్ అండ్ బెస్ట్లో వస్తాయి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ ఆన్లైన్లో మనకి దొరికే జ్యువెలరీ కానీ అట్లాంటివన్నీ కూడా మనకి కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ చూసారు కదండి ఇయర్ రింగ్ కలెక్షన్ ఎంత బాగుందో అసలు ఇవన్నీ కూడా కొంచెం కొత్తగా ఇప్పుడు డిఫరెంట్గా వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట సో చిన్న బుట్టాలు కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు అవైతే మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ మనకి ఇట్లా బుట్ట లాగా వచ్చేసి పక్కన కూడా పర్ల్స్ లాగా ఇచ్చారు కదా మొత్తం ఎంత బాగున్నాయో అవి అవి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అలా చెప్పారు ఇంకా ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఏదైనా సారీ అట్లా కట్టుకున్నప్పుడు పెట్టుకుంటే బాగుంటాయి నా దగ్గర ఇవి ఉన్నాయండి గ్రీన్ కలర్ పూసలు ఉన్నాయి కదా అట్లాంటివి ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అన్నమాట చూడ్డానికైతే ఒక్కటి ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది జస్ట్ చిన్న నెక్ పీస్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇలా గ్రీన్ ఇంకా పింక్ కలర్ వైట్ కలర్ ఇట్లా కుందన్స్ లాగా పూసల్లాగా అట్లా వచ్చాయి కదా పర్ల్స్ లాగా సో అట్లాంటివి అయితే మనకి ఏ శారీస్ ప్యాన్కైనా సెట్ అవుతాయి ఇవి చూసారా మొత్తం అంతా పింక్ కలర్ ఇవి వచ్చేస్తున్నాయి చాలా చాలా బాగున్నాయి అసలు వీళ్ళ దగ్గర ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే ఇంకా లోపల చాలా ఉన్నాయండి జస్ట్ మీకైతే కొన్ని చూపిస్తున్నాను నేను ఒక శాంపిల్ కోసం అని అలా చూపిస్తున్నాను నాకైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి నాకు ఇక్కడ కనిపించాయి బట్ అన్నీ రీజనబుల్గానే ఉన్నాయండి మనకి అన్నీ కూడా నైన్ హండ్రెడ్ బిలో అలా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అన్నీ ఇంకా ఇట్లా లాంగ్ హారం ఇట్లాంటివి అయితే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి అంత చాలా చాలా కలెక్షన్ ఉందన్నమాట వీళ్ళ దగ్గర ఒకదానికి ఒకటి ఇంకా కంపేర్ చేసుకోలేనంత మోడల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ లాంగ్ హారం అండి ఇంకా పెళ్ళికూతురు కూతురు వాళ్ళైతే మనకి నెక్ వర్క్ ఒక పీస్ పెట్టుకొని కింద హారం ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది నల్ల పూసల్ది కూడా నాకు చాలా చాలా నచ్చింది ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అలా చెప్పారు విత్ ఇయర్ రింగ్స్తో చాలా బాగుంది కదా ఇంకా వచ్చేసి ఇవన్నీ కూడా మ్యాంగో హారం అనమాట మ్యాంగో హారం కూడా ఇప్పుడు కూతుర్లు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటున్నారు ఏంటంటే ఒక లాంగ్ హారం పెట్టేసుకొని ఒక నెక్ పీస్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా ఎంగేజ్మెంట్కి కానీ మ్యారేజెస్కి కానీ ఇట్లాంటి లాంగ్ హారంకే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే లక్ష్మీదేవి హారం అండి అసలు ఎంత బాగుందో ఇది నేను నవీనా గారి ఛానల్లో చూసాను తను వేసుకోగా చాలా చాలా బాగా అనిపించింది నాకు పట్టుసారి పైన వేసుకున్నారండి వాళ్ళు చాలా బాగా అనిపించింది సో ఇంక ఇవన్నీ రామ్ పరివార్ దశావతార్ ఇట్లాంటివి దశావతారు కూడా చాలా చాలా తక్కువ ప్రైస్లో ఉందండి ఇంక ఇవన్నీ బ్రైడల్కి సంబంధించినవి హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్కే పెట్టుకుంటారు కదా సో అట్లాంటి జ్యువెలరీ అనమాట అవి కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి నేనైతే ఈ చైన్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను ఇది ఎయిటీన్ హండ్రెడ్ అలా చెప్పారండి చాలా బాగుంది అసలు ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మ్యాంగో హారంలో కూడా చిన్న పీస్ వర్క్ అనమాట ఇది ఒక మోడల్ కొత్తగా వచ్చింది చాలా బాగుంది అది కూడా ఇంకా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉందండి ఒకసారి అయితే విజిట్ చేయండి మనకి బయట మాల్స్లో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్గా వస్తాయి బేగం బజార్లో ఇంకా నార్మల్గా మ్యారేజెస్ అప్పుడు ఇంకో ఇంట్లో గృహ అప్పుడు ఇంట్లో ఏమైనా నార్మల్గా శారీ ఫంక్షన్స్ అట్లా ఉన్నా కానీ ఎక్కువగా జ్యువెలరీకి పెట్టే బదులు ఇట్లాంటివి తీసుకుంటే మనకి ఎక్కువ వస్తాయి పట్టు శారీస్ పైన వాటిపైన వేసుకోవడానికి కూడా చాలా మంచి లుక్ ఉంటుంది అనమాట ఫోటోషూట్ అట్లాంటివి చేయించుకునేటానికి కూడా చాలా బాగుంటుంది సో నేనైతే ఇట్లా నార్మల్గా బయట చూపిస్తున్నాను ఇంకా లోపల చాలా కలెక్షన్ ఉందండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఇంకా లాంగ్ హారము నెక్ పీసెస్ అయితే అసలు నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందన్నమాట విత్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇంకా వీళ్ళ దగ్గర హిబ్బైల్స్ పూల జడలు ఇట్లాంటివి కూడా ఆర్టిఫిషియల్ పూల జడలు ఉంటాయి కదా అట్లాంటివి కూడా ఉన్నాయండి ఇంకా ఇవి గుట్ట పూసల హారము నెక్ పీసెస్ వరకు నెక్ వర్క్ ఉంది లాంగ్ హారం ఉంది చాలా చాలా నచ్చింది నాకు అదైతే చూడ్డానికి కూడా చాలా మంచి లుక్ ఉంది పట్టు శారీ పైన అది ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి ఇంక ఇవన్నీ కూడా పూల చెడలు అనమాట ఆర్టిఫిషియల్ పూల జడలు అంటారు కదా సో అట్లాంటివి చాలా వెయిట్ లెస్ ఉంటాయి ప్లస్ క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అనమాట పెళ్ళికూతుళ్ళు అంటే ఇంకా నార్మల్గా ఫ్లవర్స్తో అయితే అసలు చాలా వెయిట్ ఉంటుంది వాటిని క్యారీ చేయడం చాలా కష్టం అనమాట ఇట్లాంటివి అయితే హ్యాపీగా మన శారీకి మ్యాచింగ్వి తీసుకోవచ్చు సో ఇంకా హిప్ హల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఇంకా వీళ్ళ దగ్గర బ్యాంగిల్ కలెక్షన్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి ఇవి బ్యాంగిల్స్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు అసలు ఎంత బాగున్నాయో అన్నీ కూడా మనకి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట అసలు ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా చాలా నచ్చాయి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ కానీ ఈ పింక్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చేసి ఉన్నాయి కదండి అవి కూడా చాలా చాలా బాగున్నాయి ఇవి ఇంకా సేమ్ అసలు గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉందండి ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్ గా ఉంది మనము ఒక్క బ్యాంగిల్ వేసుకుంటే సరిపోతుంది లేదు అంటే మనం మట్టి బ్యాంగిల్స్ వేసుకొని ఫ్రంట్లో ఒక్క బ్యాంగిల్ వేసుకున్న అసలు అవసరం లుక్ ఉంటుంది అనమాట నాకు ఈ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అయితే చాలా బాగా అనిపించాయి అసలు లక్ష్మీదేవి రూపు కూడా చాలా బాగా వచ్చిందండి చాలా నీట్గా వచ్చింది ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది ఒక్క బ్యాంగిల్ వేసుకుంటే అసలు నిండుగా ఉంటుంది హ్యాండ్ అంతా సో ఇవి వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్తారు ఇంకా మనకి బ్యాంగిల్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఇంకా ఇవన్నీ వడ్డానంలు అండి వడ్డానంలు కూడా ఫినిషింగ్ చాలా చాలా నీట్గా ఉంది సీజర్డ్ ఉన్నాయి ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ ఉన్నాయి ఇవి కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయండి వడ్డానంలో చాలా చాలా బాగున్నాయి ఇట్లా లక్ష్మీదేవి ఇవి కూడా మొత్తం అంతా నిండుగా వచ్చి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన షాప్ అనమాట ఇది అంత కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర ఇవి చూసారు కదా ఆర్టిఫిషియల్ పూల జడ ఎంత బాగుందో అసలు మనకి ఇలాంటివి మన శారీలో మ్యాచ్ అయ్యి ఏవి అడిగినా వాళ్ళు ఇస్తారు ఇంక ఇవి వచ్చేసి నల్ల పూసలు అండి ఇవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అలా చెప్పారు ఇంకా హోల్సేల్లో అమ్ముకునే వాళ్ళకైతే చాలా తక్కువ పడుతుందండి కాస్ట్ షాప్స్ ఉన్న వాళ్ళు అట్లా వెళ్తే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తారు ఇంకా ఇలా హోల్సేల్లో కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైజెస్లో వస్తుంది నాకు ఈ నల్ల పూసలు చాలా నచ్చిందండి ఇట్లా మంగళసూత్రాలు అట్లా ఉండేసి భలే ఉంది ఇంకా వీళ్ళ దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట పూల జడలకి వాటికి పెట్టుకోవడానికి ఏమైనా హెయిర్ స్టైల్స్ వేసుకొని పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంది వీళ్ళ షాప్లో అంత అంటే నార్మల్గా బ్రైడల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి జస్ట్ ఒకసారి ఈ షాప్కి వెళ్తే మాత్రం అన్నీ తీసేసుకొని రావచ్చు ఇంకా పెళ్కూతుర్కి సంబంధించినవన్నీ కూడా తీసుకొని రావచ్చు ఇది వచ్చేసి మనకి బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇవన్నీ క్రిస్టల్స్ అండి మనము చైన్స్ ఇట్లా క్రిస్టల్స్ తయారు చేయించుకుంటాం కదా నార్మల్గా అలా కూడా వాళ్ళు తయారు చేసి ఇస్తారనమాట లేదు అంటే మనకి ఇలా ఒక బంచ్ లాగా అమ్ముతారు ఇంకా వీళ్ళ దగ్గర అయితే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చాలా చాలా బాగుంది అసలు క్వాలిటీ వైజ్ కూడా అవసరం ఉంది ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి ఒకసారి అయితే విజిట్ చేయండి వీళ్ళ అడ్రస్ అది అంతా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే యూస్ఫుల్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా వచ్చేస్తాయి ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్